సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఏపీ డిఎస్సికి సంబంధించి, త్వరలో డిఎస్సి విద్యార్హత పత్రాల పరిశీలన అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సోమవారం తర్వాత పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం సోమవారం తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన ఎన్నికల నియమావళి కారణంగా భర్తీ ప్రక్రియ జాప్యం జరిగిందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ముందుగా అభ్యర్థుల విద్యా ధృవీకరణ పత్రాలు పరిశీలించవలసి ఉంటుంది. ఆదర్శ పాఠశాలలు, బీసీ సంక్షేమ పాఠశాలలు ప్రిన్సిపల్ల విద్యార్హత పత్రాలను పరిశీలించిన అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా పాఠశాల సహాయకుల పత్రాలను పరిశీలన చేపడతారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. పాఠశాల సహాయకులు, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జీటీ, భాషా పండిత పోస్టులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ పత్రాల పరిశీలన ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆర్జేడీ కార్యాలయాల్లో జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రిన్సిపల్ పోస్టులకు రాష్ట్ర కార్యాలయాల్లో పరిశీలన ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల అర్హత పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే 2018 డిఎస్సి ద్వారా 7902 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల డిఎస్సి నిర్వహించిందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ ఎవరైతే డిఎస్సి ధృవీకరణ పత్రాల పరిశీలన, మెరిట్ లిస్ట్, సెలక్షన్ ప్రాసెస్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మంచి ఛానల్ ద్వారా మీకు వీడియో అయితే అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, అతి త్వరలోనే కొత్త డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పాత డిఎస్సి ప్రక్రియ ముగిసిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో డిఎస్సి నిర్వహిస్తామంటూ జగన్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే 2020 ఎండింగ్ నాటికైతే రిలీజ్ అవుతుంది. దానికి కూడా సన్నాహాలు అయితే ప్రారంభించవలసిన అవసరం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీ ఆర్జేసీ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం అంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. ఈ నెల 30-31 తేదీల్లో బైపీసీ, అదేవిధంగా ఎంపీసీ గ్రూపుల వారికి కౌన్సిలింగ్ అయితే జరగనుందంటూ, అదేవిధంగా జూన్1-3 వరకు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ అంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి 3-4 తేదీల్లో ఏపీ ఎంసెట్ ఫలితాలు అయితే రిలీజ్ కానున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కారణంగానే ఈ జాప్యం జరుగుతుందంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. జూన్3-4 తేదీల్లో ఏపీ ఎంసెట్ ఫలితాలను అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. ఇక్కడ కన్వీనర్ మనకి సాయిబాబు చెప్తూ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.